ప్రపంచంలో ఆసియా శతాబ్దం ఆవిర్భవించాలంటే చైనా భారత్ చేతులు కలపాల్సిందేనని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజింగ్ ఏకీభవించింది. పసిఫిక్ దేశాల పర్యటనలో ఉన్న జైశంకర్ బ్యాంకాక్ లోని చులాలాంగ్ యూనివర్సిటీ సందర్శనలో భాగంగా ఇండో పసిఫిక్ పై భారతదేశ కోణాన్ని ఆవిష్కరించారు. దీనికి చైనా నుంచి మద్దతు రావడం గమనార్హం. సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరు దేశాల సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్ చైనా సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని వివరించారు. సుదీర్ఘకాలంగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద ప్రతిష్టంభన నెలకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో ప్రపంచంలో ఆసియా శతాబ్దం ఆవిర్భవించాలంటే చైనా భారత్ చేతులు కలపాల్సిందేనని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు జైశంకర్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి వాంగ్ వెన్బిన్ ఏకీభవించారు. భారత్ చైనా రెండు కలిసి పనిచేస్తేనే ఆసియా శతాబ్దాన్ని నిర్మించగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్ చైనా పురాతన దేశాలని, సాంస్కృతికంగా రెండు దేశాలకు దగ్గర సంబంధాలున్నాయని ఆయన అన్నారు. రెండు దేశాలు అత్యంత వేగంగా ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవించడమే కాక ఆసియాలోనే అతిపెద్ద సరిహద్దు కలిగి ఉన్నాయన్నారు. వీటి మధ్య పరస్పర సహకారాలు అత్యంత కీలకమని వాంగ్ ఉద్ఘాటించారు. లద్దాఖ్ ప్రతిష్టంభనపై భారత్ చైనా శాంతిపూర్వక చర్చలు కొనసాగిస్తే సమస్య పరిష్కారమవుతుందని వాంగ్ తెలిపారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్తో ఏర్పాటైన క్వాడ్ కూటమికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.